విజయవాడలో నిషేధిత సి ఫ్యాన్స్ అమ్మకాలు కలకలం రేపుతున్నాయి జ్యోతిష్యం చెబుతామని అక్షయనిధి మాట్ పేరుతో దుకాణం తెరిచి మోసాలకు పాల్పడుతున్న శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు సముద్ర గర్భంలో పది నుంచి ఇరవై మీటర్ల లోతులో ఉండే వన్యప్రాణులను తెచ్చి చంపి ఎండబెట్టి ఫోటో ఫ్రేమ్స్ తయారు చేస్తున్నాడని శ్రీనివాస్ అయితే ఒక్కో ఫోటో ఫ్రేమ్ ను యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు అమ్ముతున్నాడు శ్రీనివాస్ దుకాణంలో నుంచి పదకొండు వందల ఎనభై తొమ్మిది సి ఫ్యాన్స్ ఉత్పత్తులు రెండు జింక చర్మాలు ఐదు తోడేళ్ల తోకలు నూట అరవై రెండు అడవి పంది ముళ్ళు అరవై అరుదైన సముద్ర ఆల్చిప్పలు సీజ్ చేశారు పోలీసులు ఇంద్రజాల్ పేరుతో అటవీ ఉత్పత్తులు అమ్ముతున్నట్టు యూట్యూబ్ వీడియోలు చేశాడు దీని ఆధారంగానే ఫారెస్ట్ విజిలెన్స్ శాఖ అధికారులు దాడులు చేశారు సీజ్ చేసిన వాటి విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈసీ ఫ్యాన్స్ బెర్ముడా లక్షద్వీప్ అండమాన్ నికోబార్ దీవులు శ్రీలంక వెస్టిండీస్ దేశాల సముద్రాల్లో మాత్రమే లభిస్తాయని గుర్తించారు శ్రీనివాస్కు వీటి సరఫరా వెనుక అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా హస్తముందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అతని అదుపులోకి తీసుకుని అతన్ని ప్రశ్నిస్తున్నారు